జై శ్రీమన్నారాయణ. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మార్గశిర మాసంలో అంటే మాసాన మార్గశీర్షమని సాక్షాత్ శ్రీకృష్ణుడి భగవద్గీతలో తెలియజేసినట్టుగా ఈ మార్గశిర మాసంలో అందులో ఈ మాసాన్ని ధనుర్మాసం అని కూడా అంటాం. ధనుర్మాసం అని అంటే మనకు రెండు ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణము దక్షిణాయనము అని. దక్షిణాయనాన్ని దేవతలకు చీకటి కాలమని, ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి కాలమని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వచ్చేటటువంటి రోజు పంచాంగం ప్రకారం సౌరమానం ప్రకారంగా మనకు 12 రాశులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన నాటి నుండి ఆ సంక్రమణ నాటి నుంచి ఆ మాసాన్ని లెక్క పెడుతూ ఉంటారు సౌరమానం ప్రకారం. మేషమాసంలో కనుక సూర్యుడు ప్రవేశిస్తే ఆ మాసాన్ని మేషమాసము అని, లేదా వృషభ సంక్రమణ వృషభ రాశిలోకి ప్రవేశిస్తే వృషభ మాసమని అంటుంటారు. ఇప్పుడు ధనుర్మాసం, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈ ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించాడు తర్వాత వచ్చేటటువంటిది మకర మాసము, మకర సంక్రాంతి వస్తుంది. అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యేటటువంటి కాలం. ఉత్తరాయణానికి ప్రారంభానికి ముందు వచ్చే ధనుర్మాసంలో మనకు ఏ విధంగానైతే ఉదయం తెల్లవారుతూ ఉండగా బ్రాహ్మీముహూర్తం ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా ధనుర్మాసానికి బ్రాహ్మీముహూర్తం లాంటిది అని అంటారు. ఈ ధనుర్మాసములో ఎవరైతే వ్రతాలు చేస్తారో, పూజలు చేస్తారో, కళ్యాణాలు చేస్తారో, యజ్ఞాలు చేస్తారో, యాగాలు చేస్తారో, వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనకు గోదామ్మ వారు తెలియజేసినటువంటి విధంగా ఆమె ప్రతిరోజు కూడా ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో ధనుర్మాసోత్సవ వ్రతాన్ని ప్రారంభించింది, అందరి చేత కూడా ఆచరింపచేసింది. ఏ వ్రతమైనను సరే, ఏ కార్యక్రమమైనా సరే తను ఒక్కడు చేస్తే స్వార్థమవుతుంది, 10 మంది కోసం చేస్తే లోక కళ్యాణ కొరకే జరుగుతూ ఉంటుంది. ఆ లోక కళ్యాణానికి నిస్వార్థమైనటువంటి సంకల్పాలతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారందరికీ కూడా తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అని ఆ మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ధనుర్మాసోత్సవంలో ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కొరకై, లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కొరకై, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకై తలపెట్టినటువంటిది యజ్ఞం శ్రీ సుదర్శన మహాయజ్ఞం. అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో ప్రప్రథమంగా మన సిద్దిపేట పట్టణంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని జరపడానికి సంకల్పించినాం. కలౌ వెంకటనాయక ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండి భక్తులందరినీ కూడా రక్షిస్తున్నాడు. అట్లాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి ఆ యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని జరపడకు సంకల్పించినాం. ముఖ్యంగా కళ్యాణం అనేది దేవాలయంలో ప్రాంగణంలో జరుగుతుంది. అట్లా కాకుండా ప్రప్రథంగా మన సిద్దిపేట పట్టణంలో బహిరంగ ప్రదేశంలో అంటే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి శివాజీ చౌక్ ముందు బహిరంగంగా యొక్క కళ్యాణాన్ని జరపడం సంకల్పించినాం. కళ్యాణం కమనీయకరం, కన్నులకు ఆనందమైనటువంటి కళ్యాణం. అట్లాంటి శ్రీనివాసుని కళ్యాణాన్ని మీరంతా భక్తులంతా కూడా తిలకించి స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరడానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆధ్యాత్మికంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన సిద్దిపేట పట్టణం ముఖ్యమైనది. అట్లాంటి సిద్దిపేట పట్టణంలో యజ్ఞయాగాదులు హోమాలు అనేకం జరుగుతుంటాయి. మనమంతా కూడా శుభంగా ఉండాలని ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొని శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. విశేషించి 3/1/2019 గురువారం నుండి 6/1/2019 ఆదివారం వరకు యొక్క కార్యక్రమాన్ని జరపడానికి సంకల్పించినాం. 3/3 నాడు సాయంత్రం 6 గంటల నుండి అంకురార్పణం, కలశస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి. 4/3 నాడు ఉదయం అగ్నిప్రతిష్ఠ సుదర్శన హవన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం సుదర్శన మూలమంత్రంతో హవన కార్యక్రమం జరుగుతుంది. 5/3 నాడు విశేషించి అందరికి కూడా ధనప్రాప్తి కలగాలని చెప్పి లక్ష్మీ హవనాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ సుదర్శన హవన కార్యక్రమం జరుగుతుంది. 6/3 నాడు ఉదయం
మహాపూర్ణాహుతి కుంభ ఉద్వాసన ఆ యొక్క కుంభ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సాయంత్రం 6 గంటల నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు శివాజీ చౌక్ ముందు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపడానికి సంకల్పించినాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీకాంతాయ కళ్యాణినిధేనిదేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీజనలాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైయాచార్యే సత్కృదాయాస్తు మంగళం.